తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయనే వార్త ఎప్పటికప్పుడు బీబీసీ మీకు అందిస్తూనే ఉన్నది. అయితే హైదరాబాద్ లో కూడాను ఎడతెరిపి లేని వర్షం అని చెప్పకుండా భారీ వర్షం లేకపోయినప్పటికీ కూడా వర్షం మాత్రం పడుతూనే ఉంది. అయితే హైదరాబాద్ లో జూ పార్క్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడొచ్చు. జూ పార్క్ లోపల సఫారీ, లయన్ సఫారీ ఈ ఏరియా ఏది ఉందో ఇక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. దీనికి ఆనుకుని ఉన్న మీరాలం ట్యాంక్ దాదాపు 600 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. అయితే అక్కడి నుంచి ఆ మీరాలం ట్యాంక్ ఎప్పుడు నిండుకున్నా కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది అని. అయితే గత కొన్ని రోజులుగా వర్షాలు ముఖ్యంగా హైదరాబాద్ లో పడుతూనే ఉన్నాయి. భారీ వర్షం కాకపోయినప్పటికీ కూడాను ఆ మీరాలం ట్యాంక్ నిండిపోయినప్పుడు ఈ సఫారీ బ్లాక్ ఏది ఉందో దీన్ని బంద్ చేయాల్సి వస్తుంది. లోపలైతే 7 ఏషియన్ లయన్స్ ఏవి ఉన్నాయో అవి ఉంటాయి. అయితే వాటికి ముందు నుంచే వాటిని ఇక్కడ నుంచి తీసి వేరే చోటకి తరలించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రతిసారి ఉన్న ఈ పరిస్థితితో ఒక రకంగా జూ అధికారులు కానివ్వండి ఎవరికైనా ఇబ్బంది మాత్రం కలుగుతోంది. అయితే జూ మొత్తానికి ఓపెన్ అయినప్పటికీ కూడాను ఈ పరిస్థితి కారణంగా ఈ రోజు మాత్రం దీన్ని ఇక్కడ మూసేవేయడం జరిగింది. సఫారీ, లయన్ సఫారీ, ఇప్పుడు మీరు మరోవైపు చూస్తున్నది అక్కడ ఎలిఫెంట్ సఫారీ ఏరియా ఉంటుంది. అక్కడ కూడా ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితి లేదు. మూసివేసే అంటే అంతగా నీళ్లు చేరుకోవు కానీ అయినప్పటికీ కూడా అక్కడ కూడా పరిస్థితి కొద్ది మేరకు ఇలానే కనపడుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇలా భారీ వర్షం వచ్చినప్పుడల్లా జూ ప్రాంగణంలో జరిగే పరిస్థితి ఏది ఉందో ఇది మనం గమనిస్తున్నాం. చూడొచ్చు ఎలా పరిస్థితి మారిపోతుందో. ఈ సఫారీ ఏరియాకు వచ్చేటప్పటికి మాత్రం ఇది ఇంకొక మరోవైపు ఇక్కడ కనపడుతుంది. ఇది లయన్ ఏరియా కానివ్వండి, దీనికి అటువైపు మాత్రం టైగర్ సఫారీకి సంబంధించిన అక్కడ స్థలం ఉంది. అయితే అక్కడ ఎటువంటి పరిస్థితి లేదు కానీ ఆ టైగర్ సఫారీ ఏరియా ఏది ఉందో అక్కడి నుంచే ఈ వాటర్ మొత్తం ఇక్కడ దాకా వస్తుంది. మీరాలం ట్యాంక్ గురించి కానీ చెప్పుకుంటే ఇది మొత్తం ఒక ఆర్చ్ షేప్లో ఉంటుంది. కానీ చాలా ఏళ్ళుగా అక్కడ మరమ్మతు చేయకపోవడం వల్ల, కావాల్సిన తగినంత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మాత్రం ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఇందాక కొద్దిసేపటి క్రితం అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా అధికారులు చెప్తున్నది కూడా ఒకటేను, ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది దీని గురించి, ఇటువంటి ఇబ్బంది మరొకసారి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని. అయినప్పటికీ ఈ పరిస్థితి ప్రతి ఏడాది వస్తుంది. అయితే మీతో తెలుసుకోవాలి అసలు ఈ పరిస్థితి ప్రతి ఏడాది ఇలాగే ఉంటుందా? ఏంటంటే ఎక్కువ రెయిన్స్ వస్తే వస్తుంటుంది, మామూలుగా రెయిన్ఫాల్ ఉంటే రాదు. కంటిన్యూస్గా 4-5 డేస్ ఇట్లా కంటిన్యూస్గా వస్తుంటే వస్తుంటుంది. తర్వాత రెయిన్స్ తగ్గిన తర్వాత 2 డేస్ లోపల క్లియర్ అయిపోతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? ముందుగా మీకు ఎలా తెలుస్తుంది అక్కడ అంటే మీరాలం ట్యాంక్ నిండిపోయిందని మీకు సమాచారం అందిస్తారా? 24 అవర్స్ మా దగ్గర స్టాఫ్ వాచింగ్లో ఉంటారు. ఆల్రెడీ సఫారీ పార్క్లో కూడా మా దగ్గర 24 అవర్స్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఎవ్రీ టైం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ లోపల మామూలుగా అయితే ఎన్ని లయన్స్ ఉంటాయి? ఇప్పుడు వాటిని ఎక్కడ పెట్టారు, సురక్షిత ప్రదేశంలోనే? యాక్చువల్ లయన్స్ అన్నీ వాళ్ళ నైట్ కేజ్లో, తర్వాత డేక్రాల్లో ఉన్నది, తర్వాత సఫారీలో ఓపెన్ ప్లేస్లో వదలలేదు. ఆల్రెడీ అవి అన్నీ సేఫ్గానే ఉన్నాయి లోపల. ఎన్ని ఉంటాయి ఇక్కడ లోపల? 7 లయన్స్ ఉంటాయండి ఇక్కడ. అయితే ఇటువైపు ఈ పరిస్థితి చూసుకుంటే అటువైపు ఎలిఫెంట్ సఫారీ ఉన్నట్టుంది కదా, ఇటువైపు ఏమో టైగర్ సఫారీ, వాటికి ఉన్న ఇబ్బందులు ఏమన్నా వేరే ఉంటాయి? ప్రస్తుతానికైతే ఎలిఫెంట్ సఫారీకి ఏం ప్రాబ్లం లేదు. వాటర్ అంటే ఎట్లా వస్తున్నా అట్లా బయటకు వెళ్ళిపోతుంది. కొంచెం అంటే అవుట్లో కూడా అంటే ఎగ్జిట్గా నాలుగు కూడా ఫ్రీగానే వదిలిపెట్టాం కాబట్టి ఎట్లా ఎట్లా వాటర్ వస్తుందో అట్లా వెళ్ళిపోతుంది. మరీ హెవీ రైన్స్ ఉంటేనే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉంది. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితి ఉందంటే ఉన్నత స్థాయి అధికారులకు మీరు ఏమైనా చెప్పడం జరిగిందా? వాటర్ బోర్డుకి సంబంధించి వాళ్ళకి ఏమైనా ఈ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగిందా? వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారు? అంటే యాక్చువల్గా వియర్కి ఇది ఒకటే రహదారి దానికి పోవడం కోసము, వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తుంటారు. అటువంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికైతే, ప్రాబ్లం లేదండి. వాళ్ళు కూడా సబ్సిక్వెంట్లీ ఏమన్నా దీనికి ఆల్టర్నేట్ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారండి. చూడొచ్చు అధికారులు కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రతిసారి వర్షాకాలం వర్ష నీరు ఎక్కువగా వచ్చినప్పుడు ముఖ్యంగా ట్యాంక్ నిండిపోయినప్పుడు మాత్రం పరిస్థితి ఇలాగే ఉంటుందని. అయితే వాటర్ బోర్డ్స్కి సంబంధించి కానివ్వండి వాళ్ళు పరిస్థితి సమీక్షిస్తున్నారని కానీ ఇన్నేళ్ళుగా ఇలాంటి పరిస్థితి ప్రతి సంవత్సరం ఉంటుంది అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అసలు ఏం చేయాలి అన్న దాని మీద ఆలోచన ఏంటి అన్న దాని మీద ఇప్పటిదాకా స్పష్టత లేదు. అయితే మరోవైపు మీరు ఇక్కడ ఈ మొత్తం ఇటువైపు కానీ చూసుకుంటే మామూలుగా జూ ఏది ఉందో అది ఓపెన్ చేసే ఉంచారు, చాలామంది
చిన్న సందర్శకులు వస్తున్నారు. కాకపోతే వర్షం కారణంగా సందర్శకుల తాకిడి మాత్రం తక్కువ ఉంది. కాకపోతే ఈ ఏరియా మొత్తం కంప్లైంట్ పూర్తిగా బంద్ చేయడంతో ఇటువైపు మీరు కానీ చూసుకుంటే ఇటు క్రొకడైల్కి సంబంధించిన పాండ్ ఏది ఉందో చెరువు అది ఉంచారు, అటువైపు ఇంకొకటి కూడా ఉంది. సో ఈ వాటర్ అంతా కూడా ఇటు నుంచి అటు చేరుకుంటుంది, అక్కడి నుంచి హుస్సేన్ సాగర్లోకి అటు నీళ్లు వెళ్ళిపోతాయి. అయితే ప్రతిసారి ఈ వర్షాకాలంలోనూ ప్రతిసారి వర్షం పడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే ఇక్కడ జూ పార్క్లో కానీ అధికారులు కానీ అనే ఇబ్బంది, అలాగే ఇక్కడ ఉన్న జంతువులు ఏవి ఉంటాయో వాటికి కూడా ఇలాంటి ఇబ్బంది ప్రతిసారి కూడా కలుగుతుంది. వాటిని ఇక్కడి నుంచి తరలించడము, వేరే చోటకి తీసుకెళ్లడం, ఎందుకంటే ముందుగా మానిటరీ చేయాల్సి వస్తుంది. ఉస్మాన్ మీరాలం ట్యాంక్ ఏది ఉందో ఆ ట్యాంక్లో ఎంతవరకు వచ్చాయి నీళ్లు, అది నిజంగా ఎక్కువ అవుతున్నాయా పొంగుతాయా అన్నది ఆ కోణంలో కూడా ప్రతిసారి ఒక సమీక్ష జరిపిస్తూ ఉండాలి. ఒక వ్యక్తి అక్కడ దాన్ని చూస్తూ ఉంటారు. దాని తర్వాత ఇక్కడ ఈ లయన్ సఫారీ ఏరియాలో ఆ టైంలోకి అవసరమైనప్పుడు, అది పగలు కానివచ్చు రాత్రి కానివచ్చు, అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మాత్రం వెంటనే ఇక్కడ నుంచి ఈ లైన్స్ ఏవి ఉన్నాయో సింహాలను ఇక్కడ నుంచి తరలించడం జరుగుతుంది. అటువైపు ఇంకొకటి కూడా షెల్టర్ ఉంది లైన్స్కి సంబంధించి, అటువైపు ఆ షెల్టర్లో మాత్రం ప్రస్తుతానికి అవి ఉన్నాయని, ప్రస్తుతానికి ఇబ్బంది అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, కాకపోతే ఇలాంటి పరిస్థితి కారణంగా మాత్రం మూసివేయాల్సిన పరిస్థితి ఇక్కడ జూలో కనపడుతోంది.